అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? గత ప్రభుత్వంలో కూడా 10 ఏళ్ల పాటు కూడా హోంగార్లు అన్యాయం గురయ్యాయంటూ కూడా వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. మౌలని గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు మౌలని పట్టించుకోవాలి, హోంగార్లని మళ్ళీ తీసుకోవాలని చెప్పి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న హోంగార్లు కూడా నిరసన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మన దగ్గర హోంగార్లు ఉన్న వారు మిగతా విషయాన్ని అడిగే ప్రయత్నం చేస్తుంది. చెప్పండి అన్న, గత 10 ఏళ్ళ మీ ప్రాబ్లమ్స్ ఏంది? సార్, మా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి సార్. మేము హోంగార్డ్లో రిమూవల్ అయినాము. రిమూవల్ అయిన తర్వాత మాకు ఎలాంటి ఉపాధి లేదు. మేము ఇప్పుడు రోడ్డు పైన ఉన్నాము. దయచేసి మా కష్టాలని తీర్చండి అని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. చెప్పండి, మీరు చెప్పండి, 10 ఏళ్ళ కూడా మీ ప్రాబ్లమ్స్ ఏమైనాయి? గతంలో గత ప్రభుత్వం ఎందుకు తీసుకోలేదు? ఇప్పుడు ఎందుకు మళ్ళీ హోంగార్డ్లు తీసుకోవాలనుకుంటున్నారు? మేము 2007లో రిక్రూట్మెంట్ అయ్యాము. మేము హోంగార్డ్గా కూడా విధులు నిర్వహించాము. తర్వాత తెలంగాణ ఉద్యమంలో కానీ కొంచెం పోరాటం చేసినప్పుడు మా ఉద్యోగం పోయింది. నాది కూడా ఆబ్సెంట్ రిపోర్ట్లో పోయింది. తర్వాత ఉద్యమం పోరాడిన వాళ్ళకు మాకు ఎలాంటి మాకేం జరగలేదు. గత ప్రభుత్వంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు రిక్రూట్మెంట్ లేదు. మా ఉద్యోగాలు మాకు తిరిగి తీసుకోలేదు. మాకు ఎన్ని కష్టాలు అనుభవించాం, అన్ని కష్టాలు అనుభవించాము. 2017లో కోర్ట్ ఆర్డర్ వచ్చినా కూడా ఈ కోర్ట్ ఆర్డర్ చెల్లదు, దీని గురించి మాకు లేదని అప్పటి కూడా ఉద్యోగం తీసుకోలేదు. ఇప్పుడు మేము సభాముఖంగా రేవంత్ రెడ్డి గారు మాజీ హోంగార్లను తిరిగి తీసుకుంటామన్నారు. మాకు కొత్త ఆశలు చిగురించాయి. జీవితం మీద కొంత మళ్ళీ మలుపు మళ్ళీంది. ఆయనను మా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని కలిసాము సభాముఖంగా, అలాగే ఎస్పీ గారిని కూడా కలిసాము. మాకు సానుకూలంగా స్పందించి తర్వాత వచ్చినప్పుడు తీసుకుంటాంలేండి, కొత్తగా వచ్చినప్పుడు కానీ తీసుకుంటామని అన్నారు. అలాగే మా బాధలు కష్టాలను 10 ఏళ్ళ ప్రభుత్వం పోయిన ప్రభుత్వం నాకు నష్టమే జరిగింది, కానీ మాకేం లాభం జరగలేదు. తిరిగి హోంగార్డ్ వ్యవస్థనే బంద్ చేసిండ్రు. మాకు ఇలాంటి ఆధారం లేకపోయినా ఈసారి అన్న మాకు రేవంత్ రెడ్డి గారు కొత్తగా మా బాధలు కష్టాలు అర్థం చేసుకొని మా హోంగార్డ్ మా ఉద్యోగాలు తిరిగి ఇచ్చి మా జీవితాల్లో కొత్త మలపాలని కోరుకుంటున్నాం. గతంలో కూడా అయితే హోంగార్డ్ల అధ్యక్షుడు గౌరవాధ్యక్షుడు మంత్రి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం జరిగింది? మేము అంతకుముందు రేవంత్ రెడ్డి గారు కూడా మాకు హోంగార్డ్ అధ్యక్షుడుగా ఉండే, బండి కిషన్ రెడ్డి గారు కూడా హోంగార్డ్ అధ్యక్షుడు ఉండే. వాళ్ళ నుంచి ఇప్పుడు రూలింగ్ పార్టీ, అప్పుడు మన టీఆర్ఎస్ పార్టీ రూలింగ్ పార్టీ ఉన్నందుకు వాళ్ళు పట్టించుకోలేరు. అప్పుడు మన రేవంత్ రెడ్డి గారు కూడా మాకు హోంగార్డ్ సంఘం అధ్యక్షుడు ఉన్నప్పుడు మా యాంటీగా ఉన్నారని చెప్పి మనం తీసి కొంచెం పక్క కట్టారు. మా బాధలు కష్టాలు రేవంత్ రెడ్డి గారు తెలుసు కనుకనే వాళ్ళంతకు వారే మాకు వాళ్ళ కష్టాలు మాకు అర్థం చేసుకున్నాను, వాళ్ళకు ఉన్నాను కాబట్టి, అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి మా ఉద్యోగాలు మాకు ఇస్తామని అన్నారు. గతంలో కూడా మీ హోంగార్డ్లో గౌరవాధ్యక్షుడిగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. మీరు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఉద్యోగాలు రికమెండ్ చేయాలని అడగలేదా? వెళ్ళామండి, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాము. నూటంలో అక్కడికి వెళ్ళాము, కలిసినాము. ఒకరం కాదు 150 మంది దాకా వెళ్ళాము. హైదరాబాద్ దేశం వాళ్ళు, మేము మామూలు దేశం వాళ్ళు కలిసి వెళ్ళాము. కాకపోతే మనం పట్టించుకోలేదండి. గత మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు పట్టించుకోలేదు. చాలాసేపు 12 గంటల వరకు వెయిట్ చేశాము. మంత్రి శ్రీనివాస్ గారు అడిగాము కూడా, ఆయన వండి పైకి వెళ్ళి ఎలాంటి ఆర్డర్ రాలేదు. మేము కూడా కేసీఆర్ గారికి చెప్పాము, మేము ఆయనతో మాట్లాడి మీకు విషయం చెప్తామన్నారు. ఇంతవరకు అది జరగలేదండి. అంటే ఇప్పుడు ఏమని, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, హోంగార్డ్లు తీసుకుంటాం అన్నప్పుడు మీరు ఎట్లా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి మాట అన్నప్పటి నుంచి మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఆయన ముఖ్యమంత్రి అయి ఉండి కూడా మా చిన్న స్థాయి బీద స్థాయి పరిస్థితులను అర్థం చేసుకొని, మేము అడగక ముందుకే మా పరిస్థితులను అర్థం చేసుకొని, మీకు సభాముఖంగా హోంగార్ల పరిస్థితి రిక్రూట్మెంట్ లేదు, వాళ్ళకి మాకు ఉద్యోగాలు ఇవ్వాలి, అప్పట్లో మా బాధలు మాజీ హోంగార్లను తీసుకొని వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళ కష్టాలు చేశారు, డిపార్ట్మెంట్లో పనిచేసి సేవ చేశారు కనుక వాళ్ళకి ఇవ్వాలని అన్నారు. మాకు అదే సంతోషంగా ఉందండి. తీసుకోవాలి. ఇప్పుడు ఏ లెక్కలు రిక్రూట్మెంట్ తీసుకుంటారు? గతంలో ఉన్న రిలీవ్ అయిన లెక్కలు తీసుకుంటారా, మళ్ళీ కొత్త రిక్రూట్మెంట్ తీసుకుంటారా? ఒకసారి మేము సెలెక్ట్ అయ్యామండి. ఒకసారి సెలెక్ట్ అయినందుకు వలన మళ్ళీ మాకు గత ఎప్పుడైతే ఉద్యోగం ఎక్కామో దాని విధంగానే ఉద్యోగంలో తీసుకుంటారండి అనుకుంటున్నాను. మీరు చెప్పండి, మీకు గత 10 ఏళ్ళు కూడా మీరు ఉద్యోగం లేక ఎట్లా ఉంది స్థితిగతులు, ఎట్లా ఉండే మీకు? మాకు 2000 బ్యాచ్ నాది హోంగార్డ్. 2010 వరకు నేను చేశాను. 2010లో కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ఒక 7 డేస్ ఆబ్సెంట్ కావడం వల్ల రిమూవ్ చేశారు. తర్వాత కూడా మేము చాలా ప్రయత్నం, ఎస్పీ గారిని మా ఆర్ఏ గారిని కలిసిన తర్వాత కూడా జాబ్ ఒకసారి తీసిన తర్వాత మళ్ళీ రికమెండ్ చేసుకుంటే రాదు, వేకెన్సీ ఉన్నప్పుడు తీసుకుంటామని చెప్పని మాకు రెస్పాన్సిబిలిటీ ఏ లేదు. తర్వాత మనం చూసుకొని తర్వాత శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కూడా మేము మా మిషన్ గారిని కలవడం జరిగింది, ఎమ్మెల్యే కూడా కలవడం జరిగింది. ఆయన కూడా మాకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ రాలేదు. పెరిగి మేము తర్వాత కాదు, కోర్టు లీగల్గా కోర్టు ద్వారా పోయినాము. కోర్టు దగ్గర మా ఆర్డర్ కాపీ 2007 ఆర్డర్ తెచ్చుకుంటే కూడా మళ్ళీ మాకు వీళ్ళని మళ్ళీ ఈవెంట్స్ పెట్టాలి, వీళ్ళకు 5K చేయాలి, రన్నింగ్లు చేపియాలని చెప్పి అని
ఆర్డర్స్ ఇప్పించి మా ఉన్న ఏజ్ వల్ల మాకు స్పోర్ట్స్ వల్ల మళ్ళీ ఈవెంట్స్ పెట్టించు. మేము దాని నుంచి కూడా మేము రెస్పాన్స్ కాక మళ్ళీ మా కోర్టుకి పోయినాము, మాకేమలా రాలేదు. దేవుని వల్ల ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మా బాధలు చేసింది కనుక ఆయనే స్వయంగా ఆలోచన చేసి రిక్రూట్ కానీ కొత్త పోస్టులు కానీ హోంగార్డ్ రిక్రూట్మెంట్ పెట్టుకోవాలి, పాత వాళ్ళు కూడా తీసుకోవాలని చెప్పని ఒక డీజీపీ ఆర్డర్ చేయడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. అదే విధంగా వచ్చి మేము మొన్న రీసెంట్గా ఎస్పీ గారిని కూడా కలిసి మా విడుదల పత్రం ఇచ్చాము. ఈరోజు మా ఎమ్మెల్యే సినిమా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని కలిసి కూడా ఆయన ఒక విడుదల పత్రం ఇచ్చారు. మా దాని గురించి ఆయన చర్చిస్తామన్నారు. తర్వాత మీరు కూడా మీ ప్రధానంగా డీజీపీని కూడా ఒకసారి మీరు కలవండి అని చెప్పారు. మాకు కొంచెం మా ఉద్యోగాలు సార్ మాకు కొంచెం ఆశగా ఉందండి ఇప్పుడైతే. రైట్, ఉత్తమీని కూడా గతంలో కూడా పదేళ్ళు కూడా హోంగార్డ్ పరిస్థితులు ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా హోంగార్డులను రిక్రూట్మెంట్ చేసుకుంటాం, పాత వాళ్ళని కూడా తీసుకున్నాం అన్న మాటలు మాకు ఆనందము కనిపించిందని చెప్పి ఇక్కడ హోంగార్డు తెలిసి ఇప్పటికైనా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం హోంగార్డులను రికమెండ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి వాళ్ళు పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సినితో రామకొండ, ఆర్టీ మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.